Vishaka Jilla Sabavar Mandalamlo Odisala Appal Narsamma Vrudralu Hatya Gurain Sangat Telisinde. ఈ హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని సబవరం సీఏ చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ హత్య కేసులో నలుగురు నిందితుల్లో ఒకరు మైనర్ బాలుడు ఉండగా నాయనమ్మపాలెం గ్రామానికి చెందిన గావర సాయి అక్షయ్, కెల్లంపల్లి గణేష్, మెకానిక్ జెట్టి శివ గణేష్ కుమార్ ఈ నలుగురు మద్యం పుచ్చుకుని వజ్రాల అప్పల నరసమ్మ అనే వృద్ధురాలి వద్ద డబ్బు బంగారంపై కన్నివేసి ఇంటిలో చొరబడి ఆమె నోరు మూసేసి నల్ల స్ప్రే పెయింట్ ముఖం మీద ఉపయోగించడంతో ఆమె చనిపోయింది. వారు వెంటనే బీర్వాలోని నగలు డబ్బు కొట్టుకుని వెళ్లిపోయారని వెల్లడించారు. ఈ కేసును ఇంత తొందరగా పట్టుకునేందుకు క్లోజ్ టీమ్ వర్క్ ఎస్ఐని స్టాఫ్ ని ఆయన అభినందించారు. కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచి రిమాండ్ కు పంపుతామని తెలిపారు. గుడ్ ఈవినింగ్ అండి, నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అబ్బోరం పోలీస్ స్టేషన్ చంద్రశేఖర్. మీకు తెలుసు మొన్న 14th నైట్ 11 o'clock కి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ లో. అది 70 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక వృద్ధురాలి హత్య గురించి ఆ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో దర్యాప్తు చేయడం జరిగిందండి. దర్యాప్తులో ఈ హత్యకు సంబంధించి కారకులుగా ఒక నలుగురిని గుర్తించడం జరిగింది. ఆ నలుగురిలో ఒక అతను జోనైల్ అండి. జోనైల్ అంటే బిలో 18 ఇయర్స్. ఆయన పేరు కానీ ఏది ప్రస్తావించకూడదు. మిగతా ముగ్గురు మేజర్సే. వీళ్ళ పేర్లు గవర సాయి అక్షయ్, ఒకరి పేరు ఇతను 21 ఇయర్స్ ఏజ్, నాయనంపాలెం విలేజ్ అండి. 21 ఇయర్స్. నెక్స్ట్ రెండో వ్యక్తి కెల్లంపల్లి గణేష్, ఇతను 27 ఇయర్స్, ఇతను మెకానిక్. అలాగే ఇంకొక వ్యక్తి అతను 27 ఇయర్స్ అండి. ఇంకొక వ్యక్తి జెట్టి శివ గణేష్ కుమార్, 32 ఇయర్స్, మెకానిక్ నాయనంపాలెం. మూడో వ్యక్తి పేరు జెట్టి శివ గణేష్ కుమార్, ఇతను వయసు 22 సంవత్సరాలు, పెదవంగలండి. ఒకరికి ఈ వృద్ధురాలు సింగిల్ గా ఉంటారని, సెకండ్ ఒంటరిగా ఉంటుందని, ఆమెతో బంధువులు కాని కుటుంబీకులు ఎవరో ఉండరని, ఆమెకి ఉన్న ఇంటి అద్దెలు అదే షాపుల అద్దెలు కూడా డబ్బులు వస్తాయని, వీళ్ళ దగ్గర నగలవి ఉంటాయనే ఆశతో వీళ్ళందరూ కూడా ఒక పథకం వేసుకుని పద్నాలుగో తేదీన వీళ్ళంతా కూడా లిక్కర్ తాగి ఒక రెండు బైకుల మీద వచ్చి ఆ బైకులు ఆ ఇంటి వెనకాల కొద్ది దూరంలో రైవాడ కెనాల్ ఉంది అక్కడ పెట్టుకొని ఈ మధ్యలో వీళ్ళెళ్ళి గ్లౌస్, హ్యాండ్ గ్లౌజులు, అలాగే ఒక బ్లాక్ పెయింట్ ఒకటి కొనుక్కొని ఇవి పట్టుకొని ఆ ఇంటి ఆ వృద్ధురాలు ఉంటున్న ఇంటి పక్క ఇంటి గుండా ఆ పెరట్లోనికి వెళ్ళి ఆ వృద్ధురాలు వెనక డోర్లో తెరిచి ఉండటంతో లోపల నుంచి ఒక ముగ్గురు ప్రవేశించారు. ఒకరేమో ఆ వెనకాల కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఎవరు రాకుండా చూస్తూ అక్కడ ఉన్నారు. ఈ ముగ్గురు లోపలికి వెళ్ళి ముందు ఆ వృద్ధురాలని ఒకరు నోరు అది గట్టిగా మూసేయడంతో మిగతా అయితే ఒకరు కాలు ఒకరు ఇది పట్టుకొని ఒకరు స్ప్రే ఆవిడ ముఖం మీద ఈ బ్లాక్ పెయింట్ స్ప్రే జరగడం జరిగింది. దానివల్ల ఆవిడ కొంచెం స్ట్రోక్లు కోల్పోయినట్టే పడిపోవడంతో ఆవిడ ఒంటి మీద ఉన్నవి, అలాగే ఎదురుగా ఉన్న ఆ బీరు వల్ల ఉన్న కొన్ని ఆభరణాలు అవి తీసుకోవడం జరిగింది. తీసుకొని మళ్ళీ అదేవిధంగా వెనక నుంచి వాళ్ళు ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బయట అనకాపల్లి లంకలపాలెం ఏరియాలో తిరిగి మాకు నిన్న సాయంత్రం పైనవాడ అగ్రహారం వద్ద వాళ్ళు ఈ ఆభరణాలు అది ఎక్కడ అమ్ముకుందాం అనే దీనిలో భాగంగా వాళ్ళు దగ్గర చేరేసరికి మనకు సమాచారం రావడంతో పైనవాడ అగ్రహారం లేఅవుట్ సమాచారం రావడంతో వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగిందండి. వెళ్ళి